తండ్రైన దేవునికి కృతజ్ఞతలు అండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము జూలై నెల 11వ తారీఖు గురువారం 2024వ సంవత్సరం హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అనే అద్భుతమైన విషయాన్ని మనం విన్నాం. హెబ్రీ గ్రంథకర్త ఈ అద్భుతమైన సందేశాన్ని మరి దేవుని ద్వారా విన్నటువంటి ఆ యొక్క మాటను మనతో తెలియచేయడం జరిగింది. దేవుడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలతో కానీ ఈనాటి క్రైస్తవులతో కానీ ఆయన చెప్తున్నటువంటి అద్భుతమైన మాట, నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా వదిలే దేవుడు కాదు. ఈరోజు మనము ఈ విధంగా బ్రతకడానికి ఆయనే కారణం కనుక నిన్ను ఏమాత్రమును విడువను అని దేవుడు గొప్ప మాటను తెలియచేశాడు. నిన్ను ఎన్నడూ ఎడబాయను. దేవుడు మన జీవితంలో విడువని దేవుడుగాను ఎడబాయని దేవుడుగాను ఉన్నాడు కనుక మనం ఏ విషయంలో కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు గనక ఆయన ఎందు ధైర్యం గలవారమే సాగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, మీరు ఇచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. అందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.